చీరాల కొత్తపేట యువత ఆధ్వర్యంలో కాశ్మీర్లోని పుల్వామాలో ఆర్మీపై ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాద చర్యలను నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఠాకూర్, గౌరవ రమేష్ బాబు, కొప్పోలు వాసుబాబు, చలపతి, డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరాం, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సంతాప కుటుంబాలకు సంతాపం తెలుపుతానికి మనుషులు జరుపుతున్నారు. ఈ దాడిని ప్రతి భారతీయుడు కూడా ఖండిస్తున్నాడు. ఈ యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేసి ఇంకా కూడా మన జవాన్లకి ఇంకా ఎక్కువ భద్రత కల్పించి వారికి రక్షణ కల్పించాల్సిందిగా మేమంతా కోరుతున్నాం. అదేవిధంగా ఆ మరవీరుల త్యాగాల్ని మేమంతా కూడా మన్నం చేసుకుంటూ వారి కుటుంబాలకి ఆత్మశాంతి జరగాలని చెప్పి వారికి వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం మంచిగా సహాయం చేయాలని, అదేవిధంగా ఇంకా ఎక్కువ రక్షణ కల్పించి మన జవాన్లకి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పి కూడా చీరాల బార్ అసోసియేషన్ నుంచి మా విన్నపము విజ్ఞప్తులు ఏమిటంటే పాకిస్తాన్ ముస్లింలందరినీ కూడా ప్రభుత్వం వారు వెంటనే పట్టుకొని ఉరితీయాలి. భారత సైనికులందరికీ కూడా జవాన్లందరికీ కూడా అమరులైనటువంటి జవాన్లందరికీ కూడా తక్షణ సహాయము అధిక మొత్తాల్లో అందించి వారికి సహాయం చేసి న్యాయం చేయాలని, భారతదేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఈ ముష్కరుల చర్యని ఖండిస్తున్నారు, ఖండించాలని మా చీరాల బార్ అసోసియేషను కోరుతుందండి. మీరందరూ కూడా భారత జవాన్ల వెనుక ప్రజలందరూ యావత్తు భారత ప్రజలందరూ కూడా వెనుక ఉన్నారని, సపోర్ట్ చేస్తున్నారని, వాళ్లకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తున్నామని అందరికీ కూడా మా న్యాయవాద సంఘం తెలియజేస్తున్నాయి. ఉండం అదేవిధంగా ఆఫ్రిక కాశ్మీర్లో కానీ పాకిస్తాన్ కూడా అక్కడ ఉగ్రవాద తండాల మీద సజ్జలు డిసైడ్ చేసినట్టుగా అలా చేసి వారందరూ కూడా తీవ్రవాద చెందాలని నాశనం చేయకపోతే మన దేశానికి భద్రత లేదు. ఇలాగే ఎంతమంది అమాయకులైన మన జవాన్ అందరూ తన ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 40 మందిని పోసే మన భారతదేశంలో ఇంతమంది కోల్పోవడం చాలా దుఃఖకారణం, దుఃఖంగా ఉంది. అదేవిధంగా ప్రపంచంలో అందరూ కూడా దీన్ని అదేవిధంగా మన భారతదేశం అందరూ కూడా వారికి వచ్చిన ఆర్థిక సహాయం చేస్తూ వారిని వాళ్ళకి మీరు ఎంత